కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని చెన్నూరు మండలం ఉప్పరపల్లి గ్రామ పంచాయతీ నందు ఈరోజు మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొనడం జరిగింది. అయితే గడిచిన 5 సంవత్సరాల క్రితం మా గ్రామంలో సంక్షేమ పథకాల రూపంలో మరియు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నేషనల్ హైవే నుండి పుష్పగిరి వరకు 9.5 కోట్లతో రోడ్డు నిర్మాణంతో వెరసి మొత్తం కలిపి 22 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరిగాయో ఈ వీడియోలో ఉప్పరపల్లి ఎంపీటీసీ మరియు మండల జేసీఎస్ కన్వీనర్ ఎర్రసన్ నిరంజన్ రెడ్డి అను నేను ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం జరిగింది. అయితే ఇప్పుడు జరగబో 5 సంవత్సరాల కాలంలో మీరు ఎంతమేర అభివృద్ధి చేస్తారో వేచి చూద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు కమలాపురం నియోజకవర్గం చెన్నూరు మండలంలో ఉప్పరపల్లి గ్రామంలో ఎమ్మెల్యే గారు పర్యటన చేయడం జరిగింది. ఆ పర్యటన యొక్క పేరు ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయితే 100 రోజుల్లోనే వారికి వారే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పుకోవడం ఇది హాస్యాస్పదంగా అందరూ భావించవచ్చు. ఎందుకంటే ఈ 100 రోజుల్లో ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే అనే కార్యక్రమంలో వాళ్ళు ప్రధానంగా 6 పాయింట్లతోటి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దాంట్లో మొట్టమొదటిది ఏమంటే నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ మెగా డిఎస్సి 16437 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ అన్నారు. ఈ 100 రోజుల్లో 16000 చిల్లర డిఎస్సి పోస్టులు పొందారని గొప్పగా చెప్పుకుంటున్న ఈ కొత్త ప్రభుత్వం 2019 అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు 230000 ఉద్యోగాలు ఒక్కటేసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. అంటే 2014 నుంచి 2019 వరకు 5 ఏళ్ల కాలంలో 35000 ఉద్యోగాలు మాత్రమే తెలుగుదేశం ప్రభుత్వంలో ఇస్తే ఒక్క 2019 నుంచి 2024 5 ఏళ్ల మధ్యలో ఒకటే కొత్త సంవత్సరంలో 2019 అక్టోబర్ 2లోనే 235000 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అది అది గొప్పనో ఇది గొప్పనో తెలుసుకోవాలి. 2వ పాయింట్ ఏమంటే పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 5 రూపాయలకే ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు అని 2వది వాళ్ళ అజెండాలో. ఒక అన్నా క్యాంటీన్లు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని నడుపుతున్నారో అది అందరికీ తెలిసిన విషయమే. చెన్నూరులో ముఖ్యంగా పేదలు చాలామంది ఉన్నారు. అన్నా క్యాంటీన్ చెన్నూరు మండలంలో కూడా మీరు అందిస్తే బాగుంటుందని చెప్తూ ఒక 100-200 మందికి నామమాత్రంగా మొట్టమొదటి రోజు పెట్టి రోజు ఒక 100-150 మందితో ముగిస్తున్నారు. అది ఆల్రెడీ మా నియోజకవర్గ కమలాపురం ఇన్ఛార్జ్ నరేంద్ర మోహన్ రెడ్డి గారు మొన్న పర్యటన చేయడం కూడా జరిగింది అన్నా క్యాంటీన్ దగ్గరికి. అక్కడ ఉండే వాస్తవాలు కూడా ఆయన మీ పత్రికా విలేకరుల సమక్షంలో అందరికీ తెలియజెప్పడం జరిగింది. దానికి ఆకలి తీర్చే ఎన్నో పథకాలు మా 5 ఏళ్ల మా జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎన్నో అందించినాము. ఈ అన్నా క్యాంటీన్ అనేటివి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెంటర్లలో కమలాపురం నియోజకవర్గంలో అయితే ఒక్క సెంటర్లో ఒక మండలంలో ఒక్క పంచాయతీలో ఎక్కడ కూడా ఒక మండలంలో 6 మండలాల్లో ఎక్కడ కూడా స్టార్ట్ కాలేదు. అది మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే 3వ పాయింట్ వచ్చేసి పింఛన్లు ఒకేసారి 4,408 కోట్లు పెన్షన్స్ ఇస్తానమని గొప్పగా చెప్పుకుంటున్నారు. అయితే ఎన్ని దీంట్లో ఏరివేతలు తీసివేతలు పార్టీకి అనుకూలంగా ఉండే వ్యక్తులకు ఆ పార్టీకి పనిచేసే వ్యక్తులు ఎన్ని తీసేసి ఇన్ని మిగతావి ఇస్తున్నారో మీరే చెప్పాలి. అది మీకు ఇంకొకసారి దాని ఇంకా ఎంతమంది పార్టీకి అనుకూలపరుని తీసేట్టు కూడా నా దగ్గర డేటా ఉంది. ఈసారి ఖచ్చితంగా తెలియపరుస్తా. ఎందుకంటే మా ప్రభుత్వంలో పెన్షన్స్ ఇచ్చినాం. దాదాపుగా ఏ పింఛన్ కూడా ఏ పార్టీకి ఓటేసినాడు ఏ వ్యక్తి ఏ జెండా ఏ ఎజెండా అనే భేదం లేకోకుండా వారికి స్వేచ్ఛాపూరితంగా పింఛన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వంలో అది ఏమాత్రం జరగడం లేదని ఖచ్చితంగా చెప్పుకోవాలి. దానికి తోడు ప్రజలకు నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసే ప్రజల ఆస్తి భద్రత కల్పించాము అని చెప్తున్నారు. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది ప్రజలు భూ దగాలు జరక్కోకుండా కాపాడేందుకు సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టే పథకం. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అవలంబించి ప్రజలకు ఈ కబ్జాలకు గురి కాకుండా ఏమి కాకుండా రైతులకు ఎంతో మేలు చేయాలని చేయడం జరిగింది. అయితే దాన్ని ఈ మీ దుష్ప్రచారంలో భాగంగా ప్రజలు వేరే రకంగా అర్థం చేసుకున్నారు. దాని ఏదో మీ పట్టాదారు పాస్బుక్లు తీసుకొని పోయి బ్యాంకులు తనఖా పెట్టి ఆ తనఖాలో డబ్బులు తీసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి అని మీరు దుష్ప్రచారం చేయడంతో అది పాజిటివిటీ ప్రజల్లో ఉండేది నెగిటివ్గా మారిపోయి అది నెగిటివ్ ఓటు బ్యాంక్గా కూడా మాకు మారింది. సరే సంతోషం.
అది మీరు దాంట్లో తప్పుగా అనుకోకుండా ఒక మంచి ప్రయత్నం చేసేదాన్ని తప్పుగా దాన్ని చిత్రీకరించి మీరు దాంట్లో సక్సెస్ అయ్యారు, ఓకే. దాని తర్వాత 5వ పాయింట్, ప్రతి నెల 1వ తారీఖునే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాము అని చెప్పి చెప్పుకుంటున్నారు. సరే, ఈ 1 పాయింట్లో అయితే ప్రతి నెల 1వ తారీఖు జీతాలు ఇచ్చారు. అయితే ముందు ముందు గవర్నమెంట్ ఉద్యోగస్తులందరికీ ఎస్ఎల్ఎస్లు ఇవ్వాలా, ఏఎస్ఎల్ఎస్లు ఇవ్వాలా, ఇవన్నీ కూడా త్వరలో మీరు ఇచ్చేటివి కరెక్ట్గా ఈ జీతం నెల జీతం అయితే ఎట్లయితే ఇచ్చారో ఇవన్నీ కూడా ఏ విధంగా ఇస్తారో అనేది కూడా, ఎందుకంటే ఇవ్వకముందే మాట్లాడకూడదు, తప్పు. అది ఇచ్చిన తర్వాత కూడా దాని గురించి కూడా మేము ఎంత కరెక్ట్గా ఉండరనే దాని మీద ఖచ్చితంగా మాట్లాడతాం. దాని తర్వాత 6వ పాయింట్, విజయవాడ నగరం వరదలతో విలవిలలాడుతున్న ఇప్పుడు 10 రోజుల పాటు బస్సులో ఉండి నిద్రాహారాలు మాని ప్రజలకు తండ్రిలాగా కాపాడుకున్నారు చంద్రబాబు అనేది మీ పాయింట్. అసలు విజయవాడలో ఇది మంచి ప్రభుత్వంగా, ఇది ముంచే ప్రభుత్వం అనేది ఎందుకు చెప్పాలంటే, బుడమేరు డ్యామ్ గేట్లు ఎత్తి ఆ విజయవాడ మునిపేటిగా చేసినది మీ పార్టీ సభ్యులే. పడవలను తీసుకొని పోయి గేట్లకు గుద్ది అవి ఎవరు పడవలు, జగన్మోహన్ రెడ్డి పడవలు పంపించి ఆ గేట్లను గుద్దిచ్చాడని చెప్పి కూడా దుష్ప్రచారాలు. వరదల్లో కూడా ఎంతోమంది ప్రజలు నష్టపోతుంటే అటువంటి వరదల్లో కూడా రాజకీయాలు చేసే ఒక సంస్కృతి సాంప్రదాయాలు మీ పార్టీకి చాలా గట్టిగా ఉందని చెప్పచ్చు. అలాగే సంక్షోభంలోనూ సంక్షేమం అందించి అభివృద్ధి రెక్కలు తొడిగి మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటుంది కూటమి ప్రభుత్వం. అంటే 100 రోజుల్లోనే అభివృద్ధికి రెక్కలు తొడిగి సంక్షోభంలో సంక్షేమం అందించడం అంటే దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలనలో 2 ఏళ్ల పాటు ఘోరమైన విలవిల్లాడించే ప్రజలను భయభ్రాంతులు చేసిన కరోనా, అటువంటి కరోనా టైంలో క్వారంటైన్స్కు ప్రజలను పెట్టి అద్భుతమైన తిండి, అది దాదాపుగా మీ పార్టీ మా పార్టీ అనే వ్యత్యాసం లేకుండా ఎంతోమంది కరోనా వచ్చినాక క్వారంటైన్స్లో గడిపి ఉంటారు. వాళ్ళని అడిగితే చెప్తారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎటువంటి ఫుడ్ ఆ క్వారంటైన్స్లో పెట్టారు ఏందని. అటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొన్న జగన్మోహన్ రెడ్డి సంక్షోభంలో నుంచి సంక్షేమం అందించిందని చెప్పలే. 100 రోజులు